సిద్దిపేట జిల్లా మిర్దోడి మండలం మోతియాగ్రామ శివారులోని కూడవెల్లి వాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే రామలీంగారెడ్డి 30 లక్షల రూపాయలను మంజూరు చేయడంతో టిఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్ డ్యాం నిర్మాణంతో పరిసర ప్రాంత రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు। రైతు సమక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రంజిత్, స్వామి, చంద్రం, నరసింహారెడ్డి, రాజేశ్వర్, శ్రీనివాస్ పల్వూరు పాల్గొన్నారు। కూడవెల్లి వాగుపైన మా ఎమ్మెల్యే గారు మరి ఒక్క మాట అన్న మాకు చెక్ డ్యాం కావాలి, మా రైతులకు ఎంతో మేలవుతుందని చెప్పడంతో ఒక మాట చెప్పగానే మా గ్రామంలో పారుతున్న కూడవెల్లి వాగు పైన పెద్దకోళ్ళ దగ్గర 4,30,00,000 వ్యయంతో మరి చెక్ డ్యాము మంజూరు చేయడం జరిగింది। వారికి మేము ప్రత్యేకంగా ఈరోజు రైతుల పక్షాన మరి పాలాభిషేకం చేయడం జరిగింది। మరి ఈ చెక్ డ్యాం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా దాదాపు ఒక 100 మంది కూడా ఎంతో ఉపయోగం జరుగుతుంది। మరి ఇక్కడ భూగర్భ జలాలు కూడా ఎక్కువ పెరిగి మరి బోర్డు కూడా సమృద్ధిగా పోయడం జరుగుతుంది। మరి అదేవిధంగా రైతులు కూడా పంటలు పండించుకొని సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి మరి ప్రత్యేకమైనటువంటి మా గ్రామ ప్రజల తరఫున వారికి పాదాభివందనం చేసుకుంటున్నాం।